కానీ పండగ అనేసరికి జరుపుకోవడం మీదే అంటే ఇప్పుడున్న సమాజంలో పండగ ఎప్పుడు జరుపుకోవాలి అనే దాని మీద లేకపోతే ఎన్ని రకాల అలంకారాలు చేయాలి ఎన్ని రకాల ప్రసాదాలు వండాలి ఏ పువ్వులు పెట్టాలి వీటి మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు కానీ అసలు ఆ పండగ పరమార్థం ఏంటి దాంట్లో ప్రతిదానికి ఒక కథ చెప్తున్నారు కదా ఆ కథకున్న అర్థం ఏంటి అనే విషయాన్ని సమాజం ప్రస్తుతం ఉన్న సమాజం కొంచెం మర్చిపోతున్నట్టుగా కనిపిస్తుంది కదా గురుగారు అయితే ఇప్పుడు మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం 18వ తారీఖు ఎక్కువ బాగా ఉంది కాబట్టి 18వ తేదీన జరుపుకోవాలి అయితే వినాయక చవితి రోజు ఇప్పుడు చాలా మంది పిల్లలు ఎక్కువగా ఆసక్తి చూపించే విషయం ఏంటంటే వినాయకుడిని ఎలా పూజిస్తామో నిమర్జనం మీద కూడా మనకి అంతే ఆసక్తి ఉంటుంది కానీ ఏ పండక్కి కూడా మనం ఏ దేవుణ్ణి తీసుకెళ్ళి నిమర్జనం చేయం కదా శ్రీరామనవమి చేస్తున్నాం ఉగాది చేస్తున్నాం వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి విగ్రహం పెట్టి చేస్తున్నాం మరి ఏ పండగకి ఏ దేవుడికి లేని నిమర్జనం వినాయకుడికే ఎందుకుంది అసలు నిమర్జనం ఎందుకు చేస్తాం దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి రెండిటిగా స్వామి అలంకార ప్రియ కాబట్టి భక్తులంతా కూడా స్వామికి ఎంత అందంగా అలంకరించుకొని మనం చేస్తే అంతగా స్వామి ఆనందపడతాడు మనకు ఇష్టమైనటువంటివి ఆచరించడంలో గొప్పతనం లేదు పరమాత్మకు ఏది ఇష్టమో అది ఆచరించడంలో గొప్పతనం ఉంది అలంకార ప్రియ అంటున్నాం కదా స్వామికి ఇష్టమైంది ఏంటి అలంకారం కాబట్టి భక్తులు వాళ్ళ వాళ్ళ యొక్క అభిరుచుల్ని బట్టి చక్కగా అలంకరించుకొని హంగు ఆర్భాటాలతో చేస్తున్నప్పటికీ ఇవి ముఖ్యమే అయినప్పటికీ మళ్ళీ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రతిదానికి ఒక పరిష్కారం చూపించాడు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి ఏది జరుపుకున్నప్పటికీ కూడా మొదలు మనలో ఉండవలసినటువంటిది భక్తి శ్రద్ధ అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం ఇది లేకుండా మనం ఎన్ని సమర్పించుకున్నా ఏది చేసినా దాని ఫలితం ఉండదు అది చేస్తున్నప్పటికీ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది భక్తి ఉండాలి శ్రద్ధ ఉండాలి చేసేటువంటి పని మీద విశ్వాసం ఉండాలి అలాగే మీరు అడిగినటువంటి మరొకటి మరి ఇతర దేవతలకు మనం ఎక్కడా కూడా నిమజ్జనం చేయడం లేదు కదా మరి కేవలం ఈ వినాయకుడికి మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తున్నాం ఒకసారి గనక మనం ఈ వినాయకుడి యొక్క సృష్టి క్రమాన్ని లేదా ఆ జీవన క్రమాన్ని గనక మనం గమనించినట్టయితే వినాయకుణ్ణి మనం అసలు ఎలా తయారు చేసుకుంటున్నాం ఆకాశాత్ వాయు వాయో అగ్ని అగ్నేరాపః ఆపః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నట్టుగా వినాయకుడిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ పూజలు చేయడానికి మనం మట్టితో తయారు చేస్తున్నాం ఈ మట్టి ఎక్కడి నుంచి ఇదంతా క్రమక్రమంగా మనం గమనిస్తే మొట్టమొదలు ఇందులో పాంచభౌతికమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తున్నాయి అంటే పంచభూతాల నుంచి జనించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆకాశం ఆకాశము నుంచి నీరు ఆకాశాద్ వాయు గాలి వాయో రాపహ ఆ వాయువు నుంచి అగ్ని అగ్ని రాపహ అగ్ని నుంచి నీరు ఉద్భవిస్తుంది ఆ నీరు భూమి మీద పడుతుంది ఈ మట్టిలో కలుస్తుంది ఆ మట్టిలో కలిసినటువంటి ఆ మట్టిని మనం తీసుకొని విగ్రహాన్ని చేస్తున్నాం అందులో వినాయకుణ్ణి తయారు చేయడానికి విశేషించి మనం ఒక మట్టిని చెప్తాం ఏంటది ఒండ్రు మట్టి అంటాం అంటే ఈ వర్షం పడినటువంటి సమయంలో నీళ్ళంతా ఉండి అన్ని పూడికలంతా కూడా అక్కడ నిండి ఉంటాయి ఆ పూడికలను తీస్తూ అక్కడ ఉండేటువంటి మనం మట్టిని మనం తీసుకుంటాం ఒండ్రు మట్టిని దీంట్లో కూడా కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి చాలా విశేషాలు ఉన్నాయి ఆ ఒండ్రు మట్టిని తీసేటువంటి ప్రయత్నంలో మన శరీరానికి ఆ మట్టి అంటుతుంది ఒండ్రు మట్టి ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెప్తుంటారు ఇది శరీరానికి తాకడం వలన కొన్ని రోగాలు నశించిపోతాయని అంటే దీన్ని తయారు చేయడంలో భాగంగా మనకు తెలియకుండానే ఆ మట్టిని స్పర్శించడం వలన మన శరీరంలో ఉండేటువంటి కొన్ని కొన్ని వ్యాధులు దూరమైపోతాయి ఇదొకటి రెండవది ఈ పూడికలు తీయడం చేత అక్కడ నీరు పరిశుభ్రత ఏర్పడుతుంది అన్నట్టు ఇదొక కారణం ఇప్పుడు పాంచభౌతికమైనటువంటి అది నిర్జీవమైన సజీవమైనటువంటి ఏ పదార్థమైనప్పటికీ కూడా పంచభూతాలతో తయారు చేయబడినటువంటి వస్తువు ఏది ఎక్కడి నుంచి ఉద్భవించిందో అది తిరిగి మరల అక్కడికే చేరాలి అనేటువంటి ఒక సందేశం మనకు నిమజ్జనోత్సవంలో జరుగుతుంది వినాయక ప్రతిమను మట్టితో తయారు చేశాం కదా వాటి మట్టితో తయారు చేయబడినటువంటి ఈ యొక్క విగ్రహం మళ్ళీ ఎక్కడికి చేర్చాలి మట్టిలోకి చేర్చాలి
ఏ క్రమంలో దీన్ని మనం తయారు చేసుకున్నామో అదే క్రమంలో మళ్ళీ మనం దాన్ని వెనక్కి పంపిస్తున్నాం దాన్ని నీళ్ళలో కలుపుతాం ఆ నీరు మళ్ళీ నీళ్ళలో కలిసినటువంటిది ఏమవుతుంది సూర్యుడు ఆ నీటిని స్వీకరిస్తాడు మళ్ళీ అది మేఘాల రూపంలో తయారవుతుంది ఆ మేఘం మళ్ళీ అక్కడ ఆకాశంలో కలిసిపోతుంది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయేటువంటి ఒక తత్వం అంటే సమాజం ఈ నిమజ్జనోత్సవం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి ఏది ఎక్కడి నుంచి ఉద్భవించిందో అది అక్కడికే చేరుతుంది అని ఆ గంగమ్మ ఒడిలోకి గంగమ్మ పుత్రుడైనటువంటి ఈ యొక్క వినాయకుడు మళ్ళీ ఆ గంగమ్మ ఒడిలోకే చేరుతున్నాడు అనేటువంటి ఒక గొప్పనైనటువంటి తత్వం మనకు కనిపిస్తుంది అందుకే ఇతర దేవతలకు మనం నిమజ్జనోత్సవం చేయకపోయినా వినాయకుడికి చేస్తున్నాం రెండవది ఇతడు ప్రకృతి దేవుడు దుర్గామాత కూడా ప్రకృతి దేవత అందుకే దుర్గామాత ఉత్సవాలు చేసినప్పుడు కూడా మనం నిమజ్జనోత్సవాలు చేయడం అనేటువంటి చూస్తున్నాం కాబట్టి ప్రకృతికి సంబంధితమైనటువంటి దేవతారాధన ఏదైతే మనం చేస్తున్నామో వాటిని మనం ఈ మట్టితో తయారు చేసేటువంటివన్నింటినీ కూడా మనం నిమజ్జనోత్సవం చేయాలి అనేటువంటిది మనకు శాస్త్రం తెలియజేస్తుంది